హలో గైస్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అంత ఫైనా. టుడే వి గోన సీ 301 డైరీ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కమెంట్ చేశారు. న్యూ ఏజ్ ఇంటర్నెట్ అంటే కమ్ బ్యాక్ వీడియో 27 మినిట్స్ వీడియో పెట్టారు, మామూలు కాదు. అండ్ ఆల్సో 18+. ఎవ్రీవన్, మంచి తెలుగు పదాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, బెటర్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ డూ నాట్ గో అవుట్ ఆఫ్ యువర్ రైట్. ఎస్, క్రింజ్ ఇస్ సబ్జెక్టివ్, రైట్? అంటే నాకు క్రింజ్ అనిపించింది, వేరే వాళ్ళకి అనిపించకపో. మీ కొంతమంది హైడ్రాలిక్ ప్రెస్ క్రింజ్ అనిపిస్తుంది, నాకేమో డబుల్ సోర్స్ ఆఫ్ అండ్ వ్యూస్ కోసం అనిపించేది, రైట్? క్రింజ్ వచ్చు, వేరే వాళ్ళకి అనిపించింది, నాకు అనిపించకపోవచ్చు. కానీ ఈ రోజు నేను మీకు చూపించే క్లిప్స్ క్రింజ్ కాదు, అంతకు మించి. దీని అమ్మ, ఈ రోజు కమ్యూనిటీలో ఉన్న క్రియేటర్స్ లైఫ్ అంత ఈజీ ఏం కాదు. వీడియోలో చూపించే 10 క్లిప్స్ కోసం 100 వీడియోలు చూడాలి, క్రింజ్ వీడియోలు. కానీ తప్పదు, బయటికి రావడం చాలా కష్టం. వెల్కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ప్రాజెక్ట్ 301, ద న్యూ ఏజ్ ఇంటర్నెట్. క్రేజీ ఎడిటింగ్ బ్రో, అయితే స్ట్రీట్ ఫుడ్ క్రింజ్. వచ్చిందా నీకు? చచ్చిపోయావా నువ్వు? కళ్ళు దెంగయా? నీ కళ్ళు దెంగయా? కామెంట్ సెక్షన్ చూడు, ప్రతి వాడు అదే అంటున్నాడు. 1 ఇయర్ అయింది వీడియో పెట్టి చచ్చిపోయాను. నీకు ఉంటుంది. సరే సర్లే, నువ్వు వెళ్ళు. ఏ టాపిక్ మ్యాచ్ చేద్దాం? న్యూ ఏజ్ ఇంటర్నెట్ ఉందిగా. హలో, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఎన్టీపీ బ్రో కూడా సేమ్ వెనకాల గేమ్ ప్లే అదే పెట్టినా, నువ్వు కూడా అదే పెట్టినావు బ్రో. రోస్ట్ చేయబోయే టాపిక్ స్ట్రీట్ ఫుడ్ క్రింజ్. లేదు, ఒకసారి నువ్వే చూడు. లీవ్ మీ అలోన్ ప్లీజ్, లీవ్ మీ అలోన్. చాక్లెట్, చాక్లెట్ బజ్జి, చాక్లెట్ బజ్జి అంట. కానీ ఎందుకు? వై? వీళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాదు, సైంటిస్ట్ కి షెఫ్ కి క్రాసింగ్ చేస్తే పుట్టిన పెథెటిక్ బీయింగ్స్. వీళ్ళకి లైఫ్ లో ఒకటే గోల్ ఉంటుంది, ఫుడ్ తో అడ్డవైన ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, జనాల్ని సావధంగాలి. అయినా ఇది స్టార్టింగ్ మాత్రమే. వాచ్ టైం పెరిగే కొద్దీ మీ వట్టకాయలు ఉనికిపోతాయి. అలాంటి క్రింజ్ చేస్తారు ఇల్లు. లీవ్ మీ అలోన్ ప్లీజ్, లీవ్ మీ అలోన్. గోల్గప్పా షేక్. అరే పని పాట లేకపోతే ఎల్లి అనిల్ రావుపూడిని షేక్ చేయండి రా, మంచి సినిమాలు తీస్తానన్న భ్రమ నుంచైనా బయటకు వస్తాడు. అంతేగాని ఇలాంటి రోత షేకులు మాత్రం చేయకండి ప్లీజ్. సేమ్ ఇదే వీడియోని మొన్న మా ఇంటికి ఒక వాట్సాప్ అంకుల్ వస్తే చూపించా, అది చూసి ఏమన్నాడో తెలుసా? దాన్నే ప్రాసెస్డ్ ఫుడ్ అంటారు, మరి ఎలాగో పొట్టలోకి వెళ్ళి మిక్స్ అవ్వాల్సిందేగా, అదేదో ముందే చేసేస్తున్నాడు, అందులో తప్పే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత జరిగే ప్రాసెస్ ని ముందే చేసేస్తే దాన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అంటారంట. నీ అమ్మ ఇలాంటిది విన్నప్పుడే వేరే డైమెన్షన్ కి పోర్టల్ ఓపెన్ చేసుకుని పారిపోవాలనిపిస్తుంది. లీవ్ మీ అలోన్ ప్లీజ్, లీవ్ మీ అలోన్. ఈ వీడియోలో ప్యాన్ మీద ఆయిల్ వేసాడు, ఆనియన్స్ వేసాడు, చిల్లీస్ కూడా వేసాడు. నెక్స్ట్ ఏం వేస్తాడు అనేది మీరు గెస్ చేయాలి. ఆప్షన్ ఏ ఉప్పు, ఆప్షన్ బి కారం, ఆప్షన్ సి. Shit. Leave me alone, please. Leave me alone. Leave me alone, please. Leave me alone. Leave me alone. సరిపోయింది. కేక్ తో మ్యాగీ చేసే లవడాగాల మధ్యలో బతుకుతున్నాం రా మనం. అమ్మా, కేక్ తో మ్యాగీ లేకపోతే ఇదెవడు తింటాడ్రా? ఇది దీన్ని. ఈ సెగ్మెంట్ లో మ్యాగీని బలత్కారం చేసే బ్యాచ్ మామూలు కాదు, దేంతోనైనా మ్యాగీని చేసేస్తారు. కోకో కోలా, ఫాంటా, మాజా, ఆఖరికి లీవ్ మీ అలోన్ ప్లీజ్, లీవ్ మీ అలోన్. ఐస్ క్రీమ్ మ్యాగీయా? కొన్ని సంవత్సరాల క్రితం ఈ పెద్ద మనిషి ఒక పార్టీ అరేంజ్ చేశాడు, కాకపోతే ఓన్లీ ఫర్ టైం ట్రావెలర్స్. ఫ్యూచర్ నుంచి వచ్చి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, కాకపోతే ఒక్కరు కూడా అటెండ్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ టైం లైన్ లో ఐస్ క్రీమ్ తో మ్యాగీ చేసే ఎర్రిపూకులు ఉన్నారు కాబట్టి. మిల్క్ తో ఫోర్ ప్లే చేస్తున్నాడు ఎవడ్రా ఇడు? అయినా పోసే స్టైల్ ఏంటి భయ్యా? పాలు అనుకుంటున్నావా, నయాగరా ఫాల్స్ అనుకుంటున్నావా?
ఇందాక చెప్పినట్టు మ్యాగీని బలత్కారం చేసే బ్యాచ్ లాగా ఓరిగోన్ ఒంగో పెట్టే బ్యాచ్ కూడా ఒకటి ఉంటది. వాళ్ళు చేసే రోత నెక్స్ట్ లెవెల్ అన్నమాట. లీవ్ మీ అలోన్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ ఓరియో ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చూసిన తర్వాత కళ్ళల్లో కారం కొట్టుకుని గుడ్డోడ్ని అయిపోయినా తప్పులేదు అనిపిస్తుంది కదా. సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్. ఇలా పెంట చేసే వింత జీవులు మన మధ్య ఉన్నంత కాలం వి విల్ ఎవాల్వ్ బట్ జస్ట్ బ్యాక్వర్డ్స్. లీవ్ మీ అలోన్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ ఓరియో బజ్జి వాడు ఎట్లా చేస్తుండ్రు వాడు దాన్ని అసలు వాడు ఏం చేద్దాం అని చేస్తున్నాడు వాడు నాకు అర్థం కాదు. ఇలా కనిపించిన ప్రతి దాంతో బజ్జి చెయ్యాలన్న గజ్జక్కడ పట్టుకుందరా మీకు. అయినా ఎవడైనా ఇది తిన్నాడనుకో ఒకే ఒక మాట అంటాడు, ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది, బహుశా నేను ఒక మాట్లాడలేకపోవచ్చు. లీవ్ మీ అలోన్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? హ్యూమన్ రేస్ ఎండ్ అయిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వార్, గ్లోబల్ వార్మింగ్, కానీ అదంతా కాదు. ఇది మసాలా దోశ, ఐస్ క్రీమ్, ఇలాంటివి మన సొసైటీలో ఉంటే పోయే కాలం దగ్గరలో ఉందని అర్థం. అసలు ఎక్కడి నుంచి వస్తారా మీకు ఈవిల్ ఐడియాస్? మ్యాగీతో ఐస్ క్రీమ్, మసాలా దోశతో ఐస్ క్రీమ్, ఆఖరికి మన మన బాలీవుడ్ లో అయితే గనక రావణ్ లో షారుఖ్ ఖాన్ మ్యాగీలో పెరుగు వేసుకుని తింటాడు. ఈ అంకుల్ పేరే కమ్ షాట్ సోడా వాలా, గాల్లోకి ఎగరేస్తాడు సోడాని, కానీ అదే సోడాతో స్నానం ఎందుకు చేస్తున్నాడో అడగకండి, నాకు తెలీదు. అంకుల్ సర్వింగ్ స్టైల్ చూస్తుంటే డీలో చేసే రోబోటిక్ డాన్సులు గుర్తుకొస్తున్నాయి. సేమ్ ఇలాంటి అంకుల్ దగ్గరికే నిఖిల్ గాడు ఒకరోజు సోడా తాగడానికి వెళ్ళాడు. కరెక్ట్ టైంకి సోడా బండి కనిపించింది అన్న, ఓ సోడా కొట్టరా. లీవ్ మీ అలోన్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ ఇంతకంటే దారుణం నా వల్ల కాదు, బిర్యానీ మీద చాక్లెట్ వేస్తున్నాడు ఏంట్రా? నువ్వెవడవో గానీ హైదరాబాద్ లో మాత్రం కనిపి భయ్యా, కొత్త వాళ్ళు దిగుతారు, చచ్చిపోతారు మనుషులు. ఫుడ్ వ్యవహారాలు మామూలుగా జరగట్లేదు కదా అసలు. మచ్చాస్ ఇంకేమైనా వీడియోస్ ఉంటే, ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ టు బి రియాక్టెడ్, ఇంకేమైనా వీడియోస్ ఉంటే ప్లీజ్ మెన్షన్ ఆన్ ద కామెంట్ సెక్షన్, వీ గోనా రియాక్ట్ టు ఇట్ మచ్చాస్. ఓకే, సో యా, థ్యాంక్ యూ 301 ఫర్ మేకింగ్ అస్ లాఫ్, అండ్ ఫుల్ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది, గో అండ్ చెక్ దమ్ అవుట్, అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యాజ్ వెల్ అస్ 301 డైరీస్. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ ఆల్, బై బై.